హ్యాపీ బర్త్డే అత్తమ్మ. నాకు పుట్టినరోజా? నాది నాకు తెలిసి నీకు తెలియదు కాబట్టి రోజు పుట్టినరోజు అది. సూపర్. లోపల ఎంత బాగా మెత్తగా స్పాంజ్ లాగా ఉంది. ఇంకా జున్ను చూడు ఎంత బాగా ఉడికి మంచిగా ఉందో. ఇంకా ఇట్లా ఉండాలి జున్నుగడ్డ. పాలకో ఉన్నట్టే ఉంది చూడు, రబ్బర్ ఉన్నట్టే ఉంది. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెప్సారో ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ జున్ను చేస్తా అని చెప్పింది కదా, అత్తమ్మ స్టార్ట్ చేద్దామా? నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఆతృత ఎక్కువైతుంది, నాకు చాలా ఇష్టం. అంటే చాలా మంది ఇష్టపడతారు. అవును, ఇంకా చేసేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? జున్ను చేయడానికి నేను జున్ను బాలు తీసుకున్నా. ఇవి రెండో రోజు పిండిన జున్ను బాలు, బర్రె పిండాక రెండో రోజు పిండుతాం అన్నట్టు. ఇప్పుడు ఇవి ఎన్ని గ్లాసులు ఉన్నాయంటే ఒక పాలు కూడా చిక్కటి మంచి స్వచ్ఛమైన పాలు ఇవి జున్ను పాలు, రెండు గ్లాసులు అయినాయి. ఇప్పుడు మనం రోజు వాడుకునే పాలు కూడా ఒక గ్లాసు పోసుకుందాం. ఇంకా ఇప్పుడు పాలు పోసుకున్నాం కదా, బెల్లం కూడా ఇలానే వేసుకోవాలి. తీపి తగ్గట్టు వేసుకోవాలి సాల్ తీపి. ఈ బెల్లం కరిగేంత వరకు మంచిగా గలబెట్టుకోవాలి. బెల్లము ఇట్లా వేసుకొని మంచిగా కరిగించుకుంటే ఉడికేటప్పుడు ఇంకా మంచిగా కలిసిపోద్ది అన్నట్టు. మనం కరగకుండా అట్నే పెట్టినాం అనుకో, ఏ గడ్డ కాగడ్డే ఉడుకుద్ది, కరగదు జున్ను కదా, దప్పున ఉడుకుద్ది. ఇట్లా మంచిగా కరిగించుకోవాలి. నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో జున్ను కామెంట్ చేయండి, ఎందుకంటే ఇష్టపడని వాళ్ళంటే అసలు ఉండరు. జున్ను దొరకడం అదృష్టం అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. ఎన్ని సంవత్సరాలు అయిందా నేను తినక? నా తెలిసి కృష్ణ పుట్టినప్పుడు ఎప్పుడో తిన్నా, 5-6 hours అవుతుంది తినక. 5-6 సంవత్సరాలు అయింది అత్తమ్మ. ఎప్పుడు తిందామన్నా అప్పుడు నడుల నొప్పులు అని చెప్పేది, ఆ నొప్పులు ఈ నొప్పులు అనేది తినే అంటారు. అట్నే అంటారు కానీ ఏదైనా ఏం కాదు, ఏ టైంలో ఏదో అది తినాలి అంతే. ఒక్కసారి కదా తినేది ఏదైనా తినాలి. తిన్నాలి. ఏం చేసేది, మా ఇంటి దగ్గర కమ్మోళ్ళు ఉండరు, అక్కడ చాలా దూరం నుంచి వచ్చిర్రు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసేది, జున్ను బాలు పోస్తే వద్దన పోయేది. జున్ను బాలు తీసుకుపోయి ఆ జున్ను బాలల్లో తెల్లని కాటన్ గుడ్డ, ఆ జున్ను బాలల్లో పిండి ఆరేసి పక్క నుజపతం ఆరేసేది. ఆరేసినాక లాస్ట్కి ఆ జున్ను ఆ గుడ్డను ఏం చేసేది, మళ్ళీ వాళ్ళు తినాలనిపించినప్పుడు ఉడికి నీళ్ళల్లో ముంచేది. అది ఆ పాలనే దానికి వదిలేది, ఇక వదిలి జున్ను అయ్యేది. అగో అట్లా జున్ను చేసుకునేది వాళ్ళు కమ్మోళ్ళకు. జున్ను అంటే ఏమి ఇష్టం మా ఇంటి దగ్గర ఉండేది అప్పుడు. కానీ అసలుకి మా ఇంట్లో మస్తు బర్రెలు ఉండే అప్పుడు. అత్తమ్మల ఇంట్లో ఇక్కడ కూడా ఉండే కదా అత్తమ్మ, బుడ్డి పుట్టినాక సంవత్సరానికి అమ్మేసాం. అంతకుముందు రోజు జున్ను బర్రెలు ఇన్నప్పుడల్లా జున్ను ఫుల్ తినేది. ఫస్ట్ డే ఫస్ట్ రోజు తిన్నారు కదా, ఫస్ట్ రోజు తినాం. ఫస్ట్ రోజు కుడితే పోయేట పిండి, మళ్ళీ ఆ బర్రెకే పోస్తాం పిండి ఫస్ట్ రోజు. కొంచెం మొక్క దేవునికి పెడతారు ఆ రోజు, పాయసం ఉంటే దేవుడికి పెడతాం. తెల్లారి పాలే దేవునికి పెడతారు. ఉట్టిగా పోయేటమే ఆ రోజు, ఆ రోజు దూడ జీకియటం పిండి కుడితే పోయేటవి. ఎందుకు అట్లా చేస్తారు? కొంచెం ఆ రోజు ఎక్కువ ఉంటుంది పచ్చదనం, ముర్రు పాలు. తెల్లారి మంచిగా ఉంటాయి. కానీ మొత్తానికి జున్ను రెడీ అవ్వబోతుంది. ఇది చూడత్తమ్మ కొంచెం కరిగింది, ఇంకొంచెం ఉంది, కొంచెం కూడా తిప్పు. ఇంకో బెల్లం మంచిగా ఇట్లా కరిగించుకోవాలి. మంచిగా కరిగింది, ఇగో గడ్డలు కూడా లేకుండా మంచిగా కరిగితే ఇట్లా కలిసిపోద్ది అన్నట్టు. ఒక 10 గల్ల మిరియాలు వేసుకొని ఇట్లా దంచుకోవాలి. ఇంకో మిరియాల పొడి, ఒక 4-5 యాలక్కాయలు కూడా ఇట్లా మెత్త దంచుకొని వేసుకోవాలి. బా ఇప్పుడే వాసన వస్తుంది అత్తమ్మ, యాలకుల వాసన అయితే గొప్పగా ఉంటుంది. స్వీట్కి అది ఒకటి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందాం, కలిసేటట్టు కల పెట్టుకున్నాం కదా గిన్నె దే సరస్వతి. ఏంది అత్తమ్మ ఇదమ్మ పెట్టినావు, ఆ గ్యాస్ మీద లోపల పెట్టేసినావు. ఇదే ట్రిక్ అంటే. ఏం ట్రిక్ అత్తమ్మ? మరి గ్యాస్ మీద లోపల పెట్టినామంటే ఇదే ఇట్లా పెట్టుకోవాలి చూడు. ఇక ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకునేది మన పొయ్యిని ఇలా పెట్టుకున్నాం, ఎందుకంటే ఒక స్టీల్ది ఉంటుంది మనం అన్నం సర్వలా దింపు పెట్టుకునేది, అది ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి నేను ఇది పెట్టినా. గిన్నెల నీళ్ళు పోసుకొని పొయ్యిది ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టి ఇప్పుడు మనం దీని మీద మూత వేసుకోవాలి. సరస్వతి ఇట్లా పెట్టుకున్నాం కదా మనం, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. సరే అత్తమ్మ, ఇది ఇప్పుడు ఎంతసేపు ఉడికించుకోవాలి? ఇట్లా ఇది ఒక 10 నిమిషాలు ఉడికినాక మూత తీసి చూసుకుందాం. మూత తీసి చూసినాక ఇట్లా చేయి పెడితే గట్టిగా ఉంటది, గట్టిగా ఉందన్నప్పుడు మనం దింపుకొని తినాలి. ఉడకనియాలి మంచిగా.
ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోసుకోవాలి మరి? ఎన్ని నీళ్ళు అంటావా? ఇప్పుడు ఇప్పుడు మనం అలా కట్ చేసినవా ఇది అది మునగ పోసుకోవాలి. మునగకున్న ఏం లేదు, కొంచెం తక్కువే పోసుకోవాలి. ఒకవేళ అదే లేకుంటే అసలు డైరెక్ట్ గానే గిన్నె పెట్టేది నేను అప్పుడు. ఇప్పుడు అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను పెట్టి చూపిస్తున్నా, మీకు కూడా ఉంటాయి కాబట్టి అప్పట్లా ఇట్లా వేసుకున్నారు. అప్పట్లా నేను ఇట్లా పెద్ద గిన్నె తీసుకొని ఇట్లనే బెల్లం వేసుకొని దంచి, అప్పుడు శాక్ కూడా లేదు దంచి రోట్లు వేసిన బెల్లాన్ని దంచుకొని యాలక్కాయలు మిరియాలు దంచుకొని ఒక గిన్నెల పాలల్లో మొత్తం కలుపుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని ఆ గిన్నెల నీళ్ళు పోసి డైరెక్ట్ గిన్నె పెట్టేది మునగకుంట. ఆ గిన్నెకి ఇంత వెళ్తుంటాడు చూసుకునేది నేను. అది ఉడుకుతుంటే ఇంకా మంచిగా నీళ్ళు తగ్గుతుంటాయి, అది గడ్డ అయ్యేది. ఆ గడ్డ తీసుకొని ఇంత పెళ్ళ పెట్టుకొని తినేది. ఇంకా నేనైతే ఫస్ట్ లో నగ్దలో ఉన్నప్పుడు డైరెక్ట్ జున్నుపాలు అన్ని కలిపేసి గ్యాస్ ని పెట్టేది, ఇట్లా వాటర్ లో పెట్టకపోయేది. వాటర్ లో పెడితే ఏంటంటే మంచి గుడ్డ గడ్డ గడ్డ కొస్తుంది. పొయ్యి మీద పెడితే ఏమైందంటే అడుగులో అయితే పోయి బాగుండదు ఋషి కూడా. అది కాక ఇప్పుడు పాలు ఇరిగిపోయినప్పుడు ఎట్లా పలుకులు వస్తుందో అట్లా అవుతుంది. అది ఎప్పుడైనా సరే మేము బర్లీ ఎప్పుడైనా ఇట్లానే చేసుకుంటాం. దగ్గరనే పెడతాను పొయ్యి మీద జున్నుపాలు ఒక్కరింట్లో ఈనిందంటే ఊరందరూ పంచి పెడతారు ఆ రోజైతే. ఎందుకంటే గిన్నె జోరికినా చాలు, ఎందుకంటే ఒక గ్లాస్ రెండు గ్లాసులు పోసేస్తే ఇంత వస్తుంది జున్ను అని అట్లా అసలు గల్లీ మొత్తం పంచుతారు కదా అత్తమ్మా. కానీ మొత్తానికి జున్ను కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఎంత ఎగ్జైట్ గా ఉండంటే నాకు తెలియదు అది ఎన్ని రోజులు. పాలు పట్టేవాళ్ళు మాకు సాగర్ నుంచి వచ్చేది పాలు పట్టడానికి. బర్రే ఈనేదంటే ఖచ్చితంగా పాలు తీసుకునేది ఆయన జున్ను పాలు. ఒక్క లీటర్ అయినా హాఫ్ లీటర్ అయినా తెల్లారి పాలు నాకు పోయాలమ్మా అనేది. ఒక బర్రె పాలు పట్టుకుంటా పోతూనే ఉంటాడు, ఒక బర్రె ఇంతనే ఉంటుంది, ఒక బర్రె గట్టి ఉంటేనే ఉంటుంది కదా ఇంట్లో. ఆ బర్రె ఇందా నాకు పోయాలమ్మా అనేది ఖచ్చితంగా ఆయన పాలు జున్ను పాలు తీసుకుపోవాల్సింది సాగర్. అంత ఇష్టం అంటే ఆయన పల్లెటూరులో. అంతే ఇప్పుడు మన ఇంట్లో ఒక రోజు అంటే ఒకసారి మన ఇంట్లో ఏంటది, ఒకసారి పక్కన ఇంట్లో ఏంటది, మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మనకి షిఫ్ట్ అయితే నాకు కూడా మా అమ్మ కూడా బర్రెలు పాలు సాగర్ లో ఎందుకు అని ఎప్పుడు ఎవరు బర్రెలు ఇన్న తీసుకుపోతాం అంటే సిటీలో సాగర్ లో సభ టీచర్లు వాళ్ళు ఉంటారు కదా, నేను పాలు పోసే ఖాతా ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళు జున్ను పాలు అడుగుతారు. పాప వాళ్ళకి ఆ నుంచి వస్తాయి, నేను తీసుకుపోయి అలా పోస్తా. మీ పుణ్యం నిన్న కూడా మా అపార్ట్మెంట్ కింద వాళ్ళు పాలు పోసేటాన్ని ఇచ్చిపోయిండంట. బర్రె అయినిందని పాలు ఇచ్చిపోయారంటే వాళ్ళు చేసుకున్నంటే కొంచెం పెట్ట అంటే పెట్టలేదు. నిజంగా నేను దానికోసం తినాలనిపిస్తుంది మామూలుగా కాదు. నేను ఎవ్వరు చాలా మందిని అడుగుతాయి ఎప్పుడైనా జున్నుపాలు ఉంటే ఇరి ఇరి అని చాలా మందిని అడుగుతాయి. మా అమ్మని అయితే పంపబడ్డా కానీ ఒక్కసారి పంపిస్తారు ఒక్కసారి కుదరదు. ఇప్పుడు కూడా బర్రెలు ఉన్నాయి కానీ అవి ఇంత పంపిస్తారు లేకపోతే లేదు అంతే. కానీ మొత్తానికి ఈరోజు తినబోతున్నా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం మనం అందరం. అత్తమ్మ 10 నిమిషాలు అయినట్టు జల్దీ చూడు, ఉడుకుతుకుతుకుతుకా ఉంటుంది అలా. ఇక చూడత్తమ్మ తొందరగా చూడు, ఉడికిందా ఉడకలేదా అని చూడాలంటే ఇక ఉడికింది కింద తడి అంటట్లే, తడి అంటట్లేగా చాక్ మంచిగా ఉడికింది. దింపుదా తొందర బంద్ చేయత్తమ్మ. ఇంకా ఉడికింది, ఇది తీసుకొచ్చినావు కొంచెం, ఇంకో కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు ఇది ఇట్లా అట్లా చుట్టూ గీసారు అసలు అత్తుకోకుండా వస్తుంది. కింది దాకా పెట్టాలి చాకు, కొంచెం కింద వేడి ఉంది అత్తమ్మ. ఇక్కడ తగ్గని సల్లారు నీరా నాకు అది ఆగుతలేదు తినాలని. పడు పడు పడదు పడదు అత్తమ్మ పడుతుంది. పలక కొడుతుంది అత్తమ్మ. కేక్ కట్ చేస్తుంది చెయ్యి. హ్యాపీ బర్త్డే అత్తమ్మ. నా పుట్టినరోజు నాది, నాకు తెలిసి నీకు తెలియదు కాబట్టి రోజు పుట్టినరోజు అది. అసలు నిజంగా ఎంత బాగా వచ్చింది అత్తమ్మ, సూపరే సూపర్. లోపల ఎంత బాగా మెత్తగా స్పాంజ్ లాగా ఉంది. ఇది నా ప్లేట్ నీకు అత్తమ్మ ప్లేట్ అత్తమ్మకి. అది నువ్వు తీసుకో అత్తమ్మ. అయితే ఏం వద్దులే నా ప్లేట్. ఇంకా జున్ను చూడు ఎంత బాగా ఉడికి మంచిగా ఉందో. ఇంకా ఇట్లా ఉండాలి జున్ను గడ్డ పాలకో ఉన్నట్టే ఉంది చూడు, రబ్బర్ ఉన్నట్టే ఉంది, రబ్బర్ స్పాంజ్. ఇట్లా ఉంటే మంచిగా తినొచ్చు. అసలు టేస్ట్ చేయి. అయిపోయింది అప్పుడే మూడో సారే. నేనే తిదే ఫస్ట్ సారే. అసలు ఎంత బాగుంది అత్తమ్మ, తీయగా బెల్లం ఉంది, బెల్లం కూడా మంచిగా. అసలు నిజంగా కేక్ ఇంట్లో చేసుకోవచ్చు ఇది, బయట కేక్ కంటే మంచిగా. ఇలా మిరియాలు తగులుతున్నాయి, యాలక్కాయల పొడి తగులుతుంది, తింటుంటే స్పాంజ్ ఉన్నట్టే ఉంది అత్తమ్మ. అసలు ఇదైతే మంచి ఇలాచి స్మెల్ అయితే బెల్ల కొడుతుంది. ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు, చక్కెర బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ జున్ను అంటే జున్ను ఇదే. అవునత్తమ్మ జున్ను నిజంగా సూపర్ చేసిన. అసలు నేను ఎప్పుడు చేసినా పాలు ఇరగొడితే వస్తుంది అట్లా వచ్చేది. ఇది అట్టలేదు చూడు అట్లా ఉంది. అవును అసలుకి గడ్డ గడ్డకే అయిన పెరుగు రెండో పెరుగు అంటే జున్ను
సరేలే పెరుగు తిని పెరుగు తిని అవును అదే గడ్డ పెరుగు అంటాం కదా జున్ను కూడా అట్లా వచ్చేసింది ఇక ఇప్పుడు ఇది రెండో రోజు పాలైతేనే ఇట్లా వస్తది ఫస్ట్ రోజు పాలైతే ఇంకా గట్టిగా వస్తది మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు కొంచెం లూజ్ అయ్యి వస్తది ఇంత రాదు అట్లా కనైతే మీ మధ్య పిల్లలకు కూడా జున్ను అని పేరు పెడతారు కదా సార్ మరి పాలను కూడా పెట్టొచ్చు కదా జున్ను కాదు మిల్క్ మిల్క్ అని పెట్టాలి పాలని మిల్క్ అని పెట్టుకోవాలా మీ పిల్లల కన్నా ఎవరికైనా జున్ను బదులు మిల్క్ బెటర్ మా మనరాల పేరు మిల్కే మిల్కా ఇప్పుడు నుంచి చేద్దామా ఈ మనరాల కాదు మన మంగమ్మ మనరాల చందన బిడ్డ పేరు చందన బిడ్డ పేరు నేను మిల్క్ అని పెట్టినా మిల్క్ అని పెట్టినా మిల్కే కానీ నిజంగా జున్ను చాలా బాగుంది ఒక్క గ్లాస్ చిన్ని దొరికిన జున్ను పాలు దానికి ఎక్స్ట్రా ఒక గ్లాస్ యాడ్ చేసి చేసుకున్నాం అంటే అసలు గడ్డ గడ్డకే జున్ను వస్తుంది మనం కుక్కర్లో చేసుకోవచ్చు ఇంకా ఇలా ఎట్లయినా చేసుకోవచ్చు కానీ వాటర్ కింద పోసి కింద ఏదన్నా పైన డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టద్దు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా బాగుంటుంది జున్ను మంచిగా ఉంటుంది డైరెక్ట్ పెట్టినాం అనుకో కాటు పోతుంది అది ఉడకదు మాడిపోతుంది రుచి ఉండదు ఫస్ట్ అయితే మాడిపోతుంది నేను మొన్న లీటర్ పాలు ఎరగొట్టిన అప్పుడు లాస్ట్ టైం ఒకసారి ఇట్లనే డైరెక్ట్ పెట్టేసి మొత్తం మాడి పొగ్గు మష్ అయింది అట్లా చేయొద్దు ఇలా చేసుకుంటే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చెఫ్ సార్ వెజ్ రెసిపీస్ని లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్ బాయ్.